నమస్కారం, ఎంవీఆర్ న్యూస్ కి స్వాగతం. నగరంలోని గచ్చిబౌలి బయోడైవర్సిటీ వద్ద ప్రమాదం జరిగింది. ఓ కారు వంతరపై నుంచి కింద ఉన్న మరో కారుపై పడింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడవారిని కేర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ పార్కు వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ వంతెనపై మరో విషాదం చోటు చేసుకుంది. ఆ వంతెనపై వేగంగా వెళ్తున్న కారు శనివారం అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని కేర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఫ్లైఓవర్ మీదుగా ఓ కారు వేగంగా వెళ్తూ అదుపు తప్పి పల్టీ కొట్టింది. వంతెనపై నుంచి కింద రహదారిపై ఆటో కోసం ఎదురు చూస్తున్న మహిళపై పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మహిళ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న డ్రైవర్ తో పాటు మహిళ పక్కనే ఉన్న మరో మహిళకు గాయాలయ్యాయి. కారు వేగంగా వెళ్లడం వల్లే అదుపు తప్పి ఈ దారుణం జరిగిందని తెలుస్తోంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. ఈ ఫ్లైఓవర్ వంతెన ప్రారంభించిన నెల రోజుల్లోనే రెండు ప్రమాదాలు చోటు చేసుకోవడం గమనార్హం. ఇటీవల ఇదే వంతెనపై నిలబడి ఇద్దరు యువకులు సెల్ఫీ దిగుతుండగా వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. నగరంలోని గచ్చిబౌలి బయోడైవర్సిటీ వద్ద ప్రమాదం జరిగింది. ఓ కారు వంతెనపై నుంచి కింద ఉన్న మరో కారుపై పడింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడవారిని కేర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రంలో గోపాలమిత్ర సేవలను వాడుకోండని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయి అధికారులు గ్రామాల్లో వారంలో రెండు రోజులు పర్యటించాలన్నారు. అంబులెన్స్ వాహనాల పనితీరును పరిశీలించాలన్నారు. ఎప్పుడో 30-40 సంవత్సరాల కింద హాస్పిటల్స్ కట్టారు. ఆ హాస్పిటల్ పరిధి కొంచెం డౌన్ వచ్చినాయి. డౌన్ వచ్చినప్పుడు ఏమైతుంది, మన వాళ్ళు ఖాళీగా ఉంటారు. మరి ఎక్కడైతే నీకు అవసరం ఉండదు వాళ్ళని వాడుకోవడమా, లేదు దీన్ని షిఫ్ట్ చేయడమా, ఆ ప్రభుత్వం సేవని బట్టి వారంలో 2 సార్లు కంపల్సరీ మీరు ఫీల్డ్ లో ఉండండి. మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళడం, సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ యూరోజ్ నంబర్ ఉన్నటువంటి ఎనిమల్స్ ఎక్కడుందో మీకు ఐడియా ఉంటుంది. అక్కడ పోయి ప్రాపర్ గా సర్వీస్ వస్తుందా లేదా, మెడిసిన్ వస్తుందా లేదా, దాని వలన ఎంత మైలేజ్ వస్తుందంటే విపరీతమైనటువంటి మైలేజ్ వస్తుంది. రెండో అక్కడ హాస్పిటల్ విజిట్ చేస్తే వాళ్ళకి కింద అటెన్షన్ వస్తుంది. ఒక అప్గ్రేడ్ చేసినాం 600, మిగిలిన కూడా సమస్యలు చేస్తున్నాం. బట్ అక్కడికి వెళ్ళినప్పుడు అప్గ్రేడ్ చేసినాయి, దాని యాక్టివిటీ ఎట్లా ఉన్నది. రెండోది చేయాలనుకోండి, అది కూడా మీరు ఒకసారి విజిట్ చేసుకోండి. ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది లాస్ట్ మంత్ ఇది కంప్లీట్ గా ఇన్సూరెన్స్ 100% ఇవ్వాలని చెప్పినాం. వాళ్ళు కూడా ఫాలో అవుతుంది, కానీ మీ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కొంత సీరియస్ గా పోవాల్సినటువంటిది ఉంది. రెండోది జిల్లాలో విజిట్ చేసినప్పుడు కంపల్సరీ మన అంబులెన్స్ ఇక్కడ పనిచేస్తుంది. వాళ్ళకి యూజ్ అమౌంట్ కడుతున్నాం మనం. నీకు డాక్టర్ గాని పారావెట్ గాని ఆ కాంపౌండర్ గాని ఆ మెడిసిన్ కంపల్సరీగా ఆ వెహికల్ లో ఉంటున్నాయా. ఏ గ్రామాన్ని నా గ్రామం కొంత పబ్లిసిటీ చేసుకోండి, బ్యానర్స్ ఇక్కడ పెట్టి పెట్టండి. ఇప్పుడు మనం 75% సబ్సిడీ కూడా వాళ్ళకి ఇస్తున్నాం గడ్డి విత్తనాలు.
మన 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 దగ్గర ఉన్నటువంటి ప్లేస్ లో కూడా కొంత పెంచుకుందాం. మీకు సమ్మర్ లా ఏదో విధంగా ఉపయోగపడుతుంది కదా. ఇది కంపల్సరీ చేస్తే రెండు రోజుల ఉపాయం నుంచి ఎవ్రీ 2 మంత్స్ ఒకసారి మన హైదరాబాద్ లో మీటింగ్ ఉంటుంది. ఏమైతే డైరెక్షన్స్ ఇస్తున్నామో దాని ఫాలో అప్ ఉంటుంది. ఈ సొసైటీ ఎన్నికలు మీరు పెట్టుకోనికే అవకాశం ఉంది. ఇది మీకు బెటర్ టైం ఎప్పుడు కొంత వాళ్లతో కూడా సొసైటీ మెంబర్స్ తో రాకపోతే ఉంటే. మెదక్ జిల్లా శివంపేట్ మండల పరిధిలోని చాకరిమెట్లలో సహకార ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యనారాయణ స్వామి మండపంలో వ్రతాలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సభ్యులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా శివంపేట్ మండల పరిధిలోని చాకరిమెట్లలో సహకార ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యనారాయణ స్వామి మండపంలో వ్రతాలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సభ్యులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ వేలిమల మోడల్ స్కూల్లో జిల్లా స్థాయి మోడల్ స్కూల్ క్రీడలను పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. సంగారెడ్డి మెదక్ జిల్లాల 17 స్కూళ్ల విద్యార్థులు మొత్తం 51 టీములుగా క్రీడల్లో పాల్గొన్నారు. ఈ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన టీమును రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ మెలిగి ఉన్నత స్థాయికి ఎదగాలని, క్రీడల వల్ల విద్యార్థులు శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందుతారని, మోడల్ స్కూల్ కు కావాల్సిన సదుపాయాలు సమకూరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెలంగాణ మోడల్ స్కూల్ చేగుంట. ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ జేఏసీ నిర్ణయాన్ని ఎండీకి పంపిస్తామని, సీఎం కేసీఆర్ ఆర్టీసీపై మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామన్నారు. ఆదివారం డిపోల ఎదుట మానవహారం నిర్వహిస్తామని ప్రకటించారు. జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు జేఏసీ సమీక్ష సమక్షంలో ఏదైతే మొన్న పత్రికా ప్రకటన చేశామో ప్రశాంతమైన వాతావరణం కల్పించి 4 తారీఖు నాటి పరిస్థితులు కల్పిస్తే కార్మికులు డ్యూటీలకు హాజరు కావడానికి ఆ సంబంధించిన లేఖను కూడా ఈరోజు ఎండీ గారికి పంపడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు సమీక్షా సమావేశంలో ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకుని టీఎస్ఆర్టీసీని కాపాడే దిశగా అటువంటి నిర్ణయం తీసుకుంటామని మేము ఆశిస్తున్నాం. రేపు అన్ని డిపోల దగ్గర ప్రొఫెసర్ జయశంకర్ గారికి
పూలమాలలు అర్పించి అమరవీరు ఆర్టీసీ అమరవీరులకు నివాళులు అర్పించి మానవహారాలు చేయాలని నిరసన కార్యక్రమం చేయాలని చెప్తున్నాం. హైదరాబాద్ సిటీకి సంబంధించి మహిళా కార్మికులంతా ఎంజీబీఎస్లో 10 గంటల నుంచి 1 గంట వరకు దీక్ష కొనసాగింపాల్సిందిగా నిర్ణయం చేయడం జరిగింది. దీన్ని అన్ని దగ్గర అన్ని చోట్ల సక్సెస్ చేయాల్సిందిగా జేఏసీగా మేము పిలుపునివ్వడం జరుగుతుంది. సమ్మెకు సంబంధించి ఏదైతే పత్రికా ప్రకటన చేసామో దానికి సంబంధించిన పత్రికా ప్రకటనకు సంబంధించిన అంశాలను ఎండి గారి దృష్టికి తీసుకురావడానికి ఎండి గారికి లేఖ రాయడం జరుగుతుంది. మొన్న అయితే మీకు ఇచ్చిన పత్రికా ప్రకటన ఇచ్చిన లేఖనే యథావిధిగా ఎండి గారికి అడ్రస్ చేయడం జరుగుతుంది. అప్పటిదాకా సమ్మె యథాతథంగా కూడా త్వరలో ప్రజల మనోభావాలకు అనుగుణంగా పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్ ఉంటుందని బీజేపీ నేత లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. బాహుబలి కేసీఆర్ మోడీ అణ్వస్త్రం ముందు నిలవలేరన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పారు. ఈరోజు చాలా మంచి దినం. మన బీజేపీ పార్టీ ఆఫీస్ కి ఒక స్థలం లభించడం, పూజ చేయడం, మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు లక్ష్మణ్ గారు దీనికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంకి ఈరోజు చీఫ్ గెస్ట్ గా ఉండడము, చాలా చోట్ల కూడా పార్టీ ఆఫీసెస్ లో పెట్టడానికి చాలా మంది వెనక్కి పోతుంటారు. కానీ భారతీయ జనతా పార్టీ అన్ని మెయిన్ జిల్లాలలో మెయిన్ చోట్లలో కూడా ఒక ఎకరం కొనుక్కోండి, పార్టీ బిల్డింగ్ కట్టడానికి కూడా కాంట్రిబ్యూట్ చేస్తుందని చెప్పి ఒక మంచి నిర్ణయం. ఎందుకంటే పార్టీ ఏది ఎవరు ఏమైనా గానీ పార్టీ హెడ్ క్వార్టర్స్ ఎప్పుడు కూడా వందలాది సంవత్సరాలు ఉంటుంది. త్వరలోనే లక్ష్మణ్ గారు చెప్పినట్టు 1 ఇయర్ లోనే బిల్డింగ్ పూర్తి చేస్తే బాగుంటుంది. దేవేంద్ర ఫడ్నేస్ గారికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు వారికి అభినందనలు, శుభాకాంక్షలు. వారు బాధ్యతలు చేపట్టడం తెలంగాణలో కూడా భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంగానే ఇవాళ మా కార్యకలాపాలు, మా యొక్క పనితీరు సంస్థాగతంగా రాజకీయంగా కొనసాగిస్తున్నాం. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా అమిత్ షా, అధ్యక్షులుగా నడ్డా గారి ఆశీస్సులతో ప్రభుత్వం ఏర్పాటు భవిష్యత్తులో తెలంగాణలో కూడా బీజేపీ ఖాయమని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు 1 సంవత్సర కాలంలోనే 2వ సారి తీర్పు పొందిన తర్వాత అన్ని వర్గాల ప్రజల మరి ఈరోజు వారి యొక్క ఆశలు వమ్ము చేసి పూర్తిగా ఇవాళ వాటికి తిలోదకాలు ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రి గారు అహంకారపూరిత పాలన పట్ల విసుగు చెందినటువంటి వాళ్ళంతా కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీ రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలనే ఉద్యమాలుగా స్వీకరించి పోరాటాల ద్వారానే పార్టీని బలోపేతం చేస్తాం, ప్రత్యామ్నాయంగా తీర్చిద్దాం. ఇవాళ మంచిర్యాలలో పార్టీ కార్యాలయానికి పునాదులు ఏర్పడ్డాయంటే తెలంగాణలో కూడా దక్షిణాదిలో కర్ణాటక తర్వాత మరి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం తీసుకోవడానికి కార్యకర్తలందరూ కూడా కృషి చేస్తారు. ఇవి ఇప్పటివరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.